మూడేళ్లుగా ఆరు జిల్లాలను హడలెత్తించాడా రాక్షసుడు. మహిళల్నే టార్గెట్ చేసి అతి దారుణంగా కొందర్ని చంపేశాడు. పోలీసులకు నిద్ర లేకుండా చేశాడు. హమ్మయ్య దొరికాడని అంతా ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ పరారు కావడం కలకలం రేపుతోంది. సాంబా ఈ పేరు వింటేనే కోస్తాంధ్ర వణికిపోయేది. పోలీసులకు సవాల్గా ప్రజలకు యముడిగా మారి ముచ్చటలు పట్టించాడు. రాత్రిళ్ళు రెక్కి నిర్వహించి మరీ తన రాక్షసిజాన్ని చూపించేవాడు. ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎలా వస్తాడో తెలీదు, ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలీదు. కానీ తెల్లారేసరికి రక్తపు మడుగులో ఓ మహిళ అతి దారుణంగా చంపబడేది. ఇలా మూడేళ్లుగా అందరినీ వణికిస్తున్న సాంబా అలియాస్ సైకో బుధవారం గుంటూరు పోలీసులకు చిక్కినట్లే చిక్కి పరారయ్యాడు. దీంతో అప్పటి వరకు పండగ చేసుకున్న స్థానికులు మళ్లీ భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వీడి పేరే సాంబా. అసలు పేరు రాచకొండ సాంబశివరావు. ఊరు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు. సాంబయ్య అందరిలాంటివాడు కాదు. చిన్నప్పటి నుంచి అదో టైపు. మతిస్థిమితం లేని వ్యక్తిగా ఊళ్ళో ముద్రపడింది. కూలీనాలీ చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. పెళ్ళైతే బాగుపడతాడని పెద్దలు లక్ష్మి అనే మహిళతో వివాహం చేశారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సాంబను దూరం పెట్టారు. మూడేళ్ల క్రితం ఊరు వదిలిపెట్టిన సాంబయ్య సైకోగా మారాడు. చిత్తూరు నుంచి విజయవాడ వరకు జనం గుండెల్లో నిద్రపోతూ పోలీసులకు నిద్ర పట్టనీయకుండా చేశాడు. చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరు ప్రకాశం జిల్లాలను వణికించి సొంత జిల్లా గుంటూరుకు చేరుకున్నాడు. ఒంటరి మహిళలే టార్గెట్గా చేసుకుని రెచ్చిపోయేవాడు. ఆరు నెలల క్రితం భారతి అనే మహిళను అతి కిరాతకంగా హతమార్చాడు. తెనాలిలో ఓ లేడీస్ హాస్టల్లో స్వైర విహారం చేశాడు. తర్వాత అక్కడే మరో ఇంట్లోకి చొరబడి ఓ వృద్ధ దంపతులను కత్తితో గాట్లు పెట్టి చెప్పుకోలేని విధంగా తన రాక్షసిజంతో చిత్రహింసలు పెట్టాడు. తర్వాత మకాం మంగళగిరికి మార్చాడు. అక్కడ కూడా తన పైశాచికత్వాన్ని చూపిస్తూ రోజుకో చోట దాడులకు దిగేవాడు. పోలీసులకు సవాల్గా మారిన సాంబపై ఒక్క గుంటూరులోనే 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇలా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సైకో సెల్ఫోన్లు మంగళగిరి పోలీసులకు దొరికాయి. అందులో వాడితో పాటు అసభ్యంగా చిత్రీకరించిన మహిళల చిత్రాలు బయటపడ్డాయి. అన్ని రైల్వే స్టేషన్లలో వాడి ఫోటో ఉన్న పోస్టర్ను అంటించి ప్రచారం చేశారు. చివరకు పోలీసుల ప్రయత్నం ఫలించింది. స్థానిక రైల్వే స్టేషన్లో మంగళగిరి పోలీసులకు పట్టుబడ్డాడు. సాంబను గుంటూరు సీసీఎస్ పోలీసులకు అప్పజెప్పారు. సీసీఎస్ పోలీసుల విచారణలో నేరాల గుట్టు విప్పిన సైకో తాను దోచుకున్న సొత్తును చూపిస్తానంటూ స్థానిక కొండపల్లి ఖిల్లాకు తీసుకువెళ్లాడు. కొండపల్లి ఖిల్లాలో తానేంటో పోలీసులకు ప్రత్యక్షంగా చూపించాడు సైకో. ఇద్దరు సీఏలు, ఇద్దరు ఎస్ఐలు, 10 మంది పోలీసులతో సాంబయ్యను కొండపల్లికి తీసుకొచ్చారు పోలీసులు. కాళ్లకు చేతులకు బేడీలు వేసి కొండ ఎక్కించేందుకు ప్రయత్నించారు. కాళ్ల బేడీలతో కొండ ఎక్కలేకపోతున్నాను అనడంతో బేడీలను తొలగించారు. ఇక్కడే అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు తమ మార్కు నిర్లక్ష్యం చూపించారు. అంత బందోబస్తులోనూ ఖాకీల కళ్ళు గప్పి చిటికలో మాయమైపోయాడు సాంబా. ఆరు నెలలు కష్టపడ్డారు, అర నిమిషంలో తప్పించుకున్నాడు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే సైకో తప్పించుకున్నాడని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మూడేళ్లుగా ఆరు జిల్లాలను వణికించిన నేరస్తుడి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? సైకోను మెచ్చుకోవాలా, ఖాకీల నిర్లక్ష్యాన్ని తిట్టుకోవాలా? ఇంతకు అసలక్కడ ఏం జరిగింది? పోలీసులు చెబుతున్నది నిజమేనా, లేక ఇంకేదైనా కొండపల్లి ఖిల్లాలో జరిగిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తానికి తమ పరువును నిలబెట్టుకునేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. సైకోను పట్టిస్తే లక్ష నజరానా ప్రకటించింది పోలీస్ డిపార్ట్మెంట్.